हाई हेलो वेलकम टू फिल्म जलसा दिस इज श्रद्धा लोकेश कनकराजु సినిమా ప్రేక్షకులకి ప్రత్యేకంగా ఈ వ్యక్తి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తన ఫస్ట్ సినిమాతోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ని అందించారు డైరెక్టర్ లోకేష్ కనకరాజు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు డైరెక్టర్ లోకేష్ కనకరాజు. ఇక కార్తీ హీరోగా నటించిన ఖైదీ మూవీతో సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేశారు డైరెక్టర్ లోకేష్ కనక. ఇక ఆ తర్వాత కమల్ హాసన్ గారు నటించిన విక్రమ్ మూవీకి ఖైదీ మూవీకి లింకప్ చేస్తూ ఇక చివరిలో రోలెక్స్గా సూర్య గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక సెన్సేషనల్ని క్రియేట్ చేసేశారు డైరెక్టర్ లోకేష్ కనక. విజయ్ హీరోగా నటించిన లియో మూవీకి ఖైదీ మరియు విక్రమ్ మూవీతో లింకప్ చేస్తూ సినిమాటిక్ యూనివర్స్ని కంటిన్యూ చేశారు. ఇక ప్రస్తుతం ఎల్సీయూలోకి మరో హీరో ఎంటర్ అవ్వబోతున్నారు. కాంచనా సిరీస్తో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసిన రాఘవ లారెన్స్ ప్రస్తుతం లోకేష్ కనకరాజు గారి దర్శకత్వంలో బెంజ్ అనే మూవీ చేయబోతున్నారు. ఇక రాఘవ లారెన్స్ గారి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ని చూసిన తర్వాత బెంజ్ మూవీకి ఖైదీ విక్రమ్ లియో మూవీకి లింకప్ ఉండే విధంగా ఒక హింట్ని అయితే మనకిచ్చారు డైరెక్టర్ లోకేష్ కనకరాజు. ఇక ఆ టీజర్ని చూసిన తర్వాత ఆడియన్స్ అందరూ లోకేష్ కనకరాజు గారి దర్శకత్వంలో రాబోతున్న బెంజ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు.